కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 15-16 వార్డు బూత్లలో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా ఆరోపించుకోవడంతో పాటు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సిఐ విశ్వనాథ్ వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిఐ ఓటర్లను కార్యకర్తలను లాఠీలతో తరిమివేశారు. ఇదిలా ఉండగా రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14-15 వార్డులలో దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఈ రెండు వార్డుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా